हाय फ्रेंड्स वेलकम टू फौजिया हैप्पी होम होम मेकर की एन्नी रकाल किचन टिप्स तेलिसिना तक्कुवे एदो ओक रकंगा किचन पनी तोंदर तोंदरगा चेसुकोवालंटे एम ऐडिया दोरिकिते बागुंटदि अनि चेप्पेसि मनं एदुरु चूस्तां कदा अयिते ई किचन टिप्स अनेवि एक्कडि नुंचि वच्चायि एदो ओक गृहिणी पाटिंचि सक्सेस्फुल अयिन तर्वातने कदा इवनि टिप्स किंद मनकु दोरिकिनायि सो अदे विधंगा नेनु ओकरि टिप्स फालो अवडं काकुंडा नेनु ना किचन लो प्रयोगं चेसिन कोन्नि टिप्स ई रोजु नेनु मीतो षेर चेसुकोवालनुकुंटुन्ना आलस्यं एंदुकु मरि चूसेद्दां वीडियो स्टार्ट चेसे मुंदु ओक कोत्त चानल गुरिंचि नेनु मीकु परिचयं चेयालनुकुंटुन्ना रूपा विलेज वुमन इविड एवरु अंटे मन संतोष तम्मुडु वाळ्ळ वैफ సంతోష్ తమ్ముడు అని అట్లట్లే చెప్తాను రక్క ఈయన ఎవరో మీకు తెలుసా అంటే తెలుసు చాలా అంటే చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న ఒక వ్యక్తి మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఒక సర్వీస్ ఛానల్ చేసే ఒక అమ్మాయికి కూడా శారీస్ అమ్మమ్మ వాళ్ళకి శారీస్ ఇవ్వడానికి అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేసిండు అంటే ఏంటిది అంటే ఉన్నంతలో ఒకరికి సహాయం చేయాలనే ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తి అన్నట్టు ఇక ప్రతి మనిషికి ఒక క్రేజ్ ఉంటుంది కదా ఈ తమ్ముని క్రేజ్ కూడా ఏంటిది అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడం పెట్టడం అన్నట్టు వాళ్ళ విలేజ్ అయితే బ్యూటిఫుల్ విలేజ్ కంప్లీట్గా వాళ్ళు ఫార్మర్స్ అంటే వ్యవసాయం చేసుకుంటేనే ఇంకా రకరకాల పనులు చేసుకుంటా లైఫ్ ఎట్లా లీడ్ చేయొచ్చు అనే దాని గురించి వీళ్ళు చాలా అంటే చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు కంప్లీట్గా పంటలు పొలాలు వ్లాగ్స్ విలేజ్ లైఫ్ అన్నింటి గురించి వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా కామెంట్లలో కూడా ఇస్తా తప్పకుండా తమ్ముని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా కొత్త యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టిప్ మనం కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి అని చెప్పేసి నార్మల్గా పాత గుడ్డల్ని యూజ్ చేస్తాం కదా నేను అయితే కిచెన్ వైప్స్ని కూడా యూజ్ చేసి ట్రై చేసిన కాకపోతే ఏంటిది అంటే వీటిని యూజ్ చేయడం వల్ల ఈ వీటికి నూనె మురికి అంటుకోవడం వల్ల అసలు స్మెల్ వస్తాయి అంత మంచిగా కడిగినా కూడా క్లీన్ కావు వాటి ప్లేస్లో నేను ఏం యూజ్ చేసి ప్రయోగం చేసిన అంటే ఈ మెన్స్ట్రుయేషన్ టైంలో కొంతమంది ప్యాడ్ కాకుండా ఇలాంటి క్లాత్ నాపీస్ యూజ్ చేస్తారు ఇవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి వీటిని తీసుకొచ్చుకొని ఒకసారి వాష్ చేసి కనుక మనం దీన్ని కిచెన్ క్లాత్ కింద యూజ్ చేస్తే దీని స్పెషాలిటీ ఏంటిది అంటే ఎంత నూనె జిడ్డైనా సరే ఒక్కటే ఒకసారి తుడవడంలో ఇది మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుంది పీల్చుకున్న తర్వాత ఏంటిది అంటే దీన్ని మనం ఒక్కసారి కడిగితే సరిపోతుంది వెంటనే దీని లోపల ఉన్న మురికంతా కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇది ఈ క్లాత్ స్పెషాలిటీ ఇంకా దీన్ని వాష్ చేసుకోవడం విషయానికి వస్తే జస్ట్ ఒకసారి ట్యాప్ వాటర్ కింద పెట్టి వాష్ చేసినామంటే దాంట్లో ఉన్న మురికి జిడ్డు అంతా కూడా పోతుంది మనం నార్మల్ క్లాత్ కనుక అయితే దాన్ని ఉడకబెట్టి వేడి నీళ్ళల్లో వేసి రకరకాలుగా మనం ఉతికినా కూడా అది కొంచెం స్మెల్ వస్తుంది పాలు అట్లాంటివి తుడిచినప్పుడు స్మెల్ వస్తుంది అన్నట్టు కాకపోతే ఈ క్లాత్ మాత్రం అట్లా కాదు ఎమ్మటనే క్లీన్ అయిపోతుంది అదేవిధంగా ఎండడం కూడా కొంచెం క్లౌడీగా వర్షం వచ్చే రోజు కూడా మీరు బయట జస్ట్ అట్లా వేసుకున్నారు అంటే పదే పది నిమిషాలలో ఎండిపోతుంది ఇంకొక ప్రత్యేకత ఏంటిది అంటే ఈ క్లాత్ మీద మరకలు అనేవి కనబడవు ఎప్పుడు కూడా ఈ క్లాత్ ఇట్లానే రెడ్ కలర్లోనే ఉంటుంది మెరూన్ కలర్లో ఈ ఇప్పుడు మీరు చూసే ఈ క్లాత్ దాదాపుగా 3 నెలలు అయింది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఈ ఒక్క క్లాత్ నీట్గా ఉంది కదా ఈ నెక్స్ట్ టిప్ ఏంటిది అంటే కొబ్బరి చిప్పలు మనం యూజ్ చేసిన తర్వాత నార్మల్గా అయితే దీన్ని డస్ట్బిన్లో పారేస్తాం అట్లా కాకుండా దీనికి ఒక మంచి యూజ్ ఉంది ఏంటిది అంటే నార్మల్గా మనం ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవాలంటే ఏం చేస్తాం కట్టెలు కాల్చడము లేకపోతే నిప్పులు కాల్చి రెడీ చేయడమో చేస్తాం కదా వాటికి కొంచెం టైం పడుతుంది మనకు చేయడానికి కానీ ఈ కొబ్బరి చిప్పల్ని కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఏ కాలంలో అయినా సరే ఇట్లా గ్యాస్ మీద పెట్టి కాల్చినాము అంటే 5 నిమిషాలలో మంచి నిప్పు అనేది రెడీ అవుతుంది దానికి మనం సాంబ్రాణి వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి మా చిన్నోడికి ట్రెడిషనల్ సెకాయి చేస్తారు కదా దాంట్లో కాల్చడం కోసం అని చెప్పి పేడ పిడికలు అట్లానే కొబ్బరి చిప్పలు యూజ్ చేస్తున్నా ఇక నెక్స్ట్ టిప్ ఏంటిది అంటే ఆయిల్ క్యాన్ అయితే మనకు రకరకాల టిప్స్ తెలుసు ఇదేంటిది అంటే మనం ఎంత తోమినా కూడా ఏదో ఒక మూలన కొంత జిడ్డు అయితే ఉండిపోతుంది ఆయిల్ క్యాన్కి అట్లా ఉండకుండా మొత్తం నీట్గా కావాలి అంటే ఈ రకంగా ఆయిల్ క్యాన్లో నీళ్లు నింపుకొని ఈ మొత్తం క్యాన్ పట్టే ఏదన్నా ఒక బౌల్లో మనం దీన్ని పెట్టేసి దాంట్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి చిటికెడంతా బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా వేసుకున్నా కూడా సరిపోతుంది వేసుకొని దీన్ని కొంచెం మరగనియాలి
మరిగిన తర్వాత మొత్తం చల్లబడిపోయేదాకా కాకుండా కొంచెం వేడిగా ఉండగానే దీన్ని జస్ట్ మనం స్టీల్ బౌల్ ఎట్లయితే తోముకుంటామో అట్లా తోమినాము అంటే పైన ఉన్న జిడ్డు ఏదైతే ఉంటదో లేయర్ లేయర్ కింద ఊడిపోతది అంత పెద్దగా మనం దీన్ని తోమడానికి కష్టపడాల్సిన అవసరమే ఉండది 5 నిమిషాలలో ఆయిల్ క్యాన్ నీట్ గా ఇట్లా అవుతది చూసిరా అసలు ఎక్కడ కూడా మూలల్లో జిడ్డు అనేదే లేదు కొత్త క్యాన్ లాగా ఈ రకంగా ఆయిల్ క్యాన్ మెరిసిపోతదన్నట్టు ఇదే మీరు ఏ ఆయిల్ టిన్ కైనా కూడా ప్రయోగం చేయొచ్చు పూజా వస్తువులు కూడా మీరు ఇదే ప్రాసెస్ లో క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ నార్మల్ గా మిరపకాయల్ని మనం ఫ్రిజ్ లో పెట్టుకున్నా కూడా అవి చాలా తొందరగానే ఖరాబ్ అయిపోతాయి అట్లా కాకుండా ఎక్కువ రోజులు యూస్ చేయాలని గనక అనుకుంటే ఈ రకంగా తొడిమేలు మొత్తం కూడా క్లియర్ చేసి మొత్తం క్లీన్ చేసి గనక మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే ఇవి దాదాపుగా ఒక 20 రోజులు దాకా కూడా అస్సలు పాడవకుండా వాడిపోకుండా ఫ్రెష్ గా ఇట్లానే ఉంటాయి నెక్స్ట్ టిప్ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలకైతే నేను చాలా రకాల టిప్స్ చూసినా అవేవి కూడా నాకైతే పని చేయలేదు ఇక్కడ నేను చేసిన ప్రయోగం ఏంటిది అంటే వెల్లుల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత జస్ట్ ఒక కత్తితోని సగానికి దీనిట్లా చీలిక పెట్టుకోవాలి చీలిక పెట్టుకొని ఓపెన్ చేసినాము అంటే అరటి పండు తొక్క ఒలిచినంత ఈజీ వెల్లుల్లిపాయలు ఒలుసుడు ఇది కాకుండా చాలా మంది కొంచెం వేడి చేయాలి వేడి చేస్తే వస్తాయి దాన్ని సంచిలో వేసి దంచితే వస్తాయి అట్లా రకరకాలుగా ప్రయోగాలు అయితే నేను చేసి చూసినా కానీ అట్లా వేడి చేయడం వల్ల వీటి టేస్ట్ అనేది మారిపోతుంది సంచిలో వేసి గనక దాన్ని మనం కొట్టినాము అంటే మళ్ళీ పొట్టు సగమూడిపోయి సగమూడిపోక ఊడిపోయిన వాటిని సెపరేట్ చేసి అదో పెద్ద పనిలాగా అయిపోతుంది అన్నట్టు అట్లా కాకుండా ఈ రకంగా సగానికి జస్ట్ కట్ చేసి తీసినాము అంటే మన గోర్లకి పని చెప్పే పని ఉండదు గోర్లు మంట మండడం కానీ అట్లా ఏమీ ఉండదు 5 నిమిషాలలో మనకు కిచెన్ వంటకి కావాల్సినంత వెల్లుల్లిపాయలు అనేవి మనం ఇట్లాగా ఒలుచుకోవచ్చు ఈ రకంగా అన్నమాట సగానికి కట్ చేసుకొని నేను ఇట్లాగా ఒలిచేసుకున్నా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఇన్ని రోజుల ప్రయోగంలో నేను తెలుసుకున్నది ఏంటిది అంటే మనము అక్కడిక్కడ ఎగ్జిబిషన్స్లలో ఏంటిది అంటే ఆ కట్టర్ అని ఈ కట్టర్ అని రకరకాల కట్టర్లు దొరుకుతాయి మనం కొనుక్కుంటాం సంబురానికి తొందరగా పని అయిపోతుందని కానీ ఇవేవి కూడా మనకు పని చెయ్యవు ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ కట్ చేసే ఒక కట్టర్ వచ్చిందబ్బా దాంట్లో ఆనియన్ పెట్టి ఇట్లొత్తంగానే టక్కుమని కింద చిన్న చిన్న పీసుల కింద పడుతున్నాయి కానీ అది చూపించేటప్పుడు అట్లా చూపించరు మనకు కానీ చేసుకునేటప్పుడు మాత్రం పెద్దుల్లిగడ్డ పెట్టి అట్లా ఒత్తినామంటే దాంట్లో ఉన్న బ్లేడ్లన్నీ వంకర పోయినాయి నాయైతే అట్లా కాకుండా దాన్ని ఏంటంటే దాన్ని 4 పీసుల కింద చిన్న పీసులు చేసి దాంట్లో పెట్టి మళ్ళీ ప్రెస్ చేసి ఈ రకంగా వేసుకుంటేనే ఈ చిన్న పీసులు వస్తాయి దానంతటికంటే కూడా టక్క టక్క మనం 4 సైడ్లో ఇట్లా కట్ చేసి చాప్ చేసినామంటే చిన్న చిన్న పీసుల కింద మనం కట్ చేసుకోవచ్చు సో ఈ రకంగా దాన్ని మిషన్లో పెట్టి అంటే నీ ముక్కేదిరా అంటే ఇట్లా ఇట్లా చూపెట్టకంటే కూడా ఇట్లా చూపెట్టుడు బెటర్ మిషన్ కంటే కూడా మన చేతులతోని మనం ఎంత ఫాస్ట్గా చేసుకుంటే కిచెన్లో పనులు అంత తొందరగా అవుతాయి అన్నట్టు ఇది నా ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అస్సలు మర్చిపోకండి